ఒక జాతీయ వార్తనే చెప్పాలి. అస్సాంలో బోగిబిల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన పరిస్థితి, దీని విశిష్టత ఏంటి, దీని ప్రాముఖ్యత అంటే మరి ఏం చెప్పాలి? వాస్తవానికి అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర ఈ 7 రాష్ట్రాలు కలిసి మనము 7 సిస్టర్స్ అంటాం. నార్త్ ఈస్ట్ ఇండియా ఇది. నార్త్ ఈస్ట్ ఇండియాకి అతిపెద్ద సమస్య ఏంటంటే అక్కడి ప్రజలలో తమను ఢిల్లీ పట్టించుకోదు అన్నటువంటి ఒక భావం ఉంది. ఢిల్లీ మనల్ని పట్టించుకోదు. 1962లో వార్ జరిగినప్పుడు, చైనా మన మీద దాడి జరిగినప్పుడు తేజ్పూర్ అని ఒక టౌన్ ఉంటుంది, అది అస్సాంలోని అతిపెద్ద, చైనాకి అతి దగ్గరగా ఉన్నటువంటి అతిపెద్ద టౌన్. తేజ్పూర్కు 60-70 కిలోమీటర్ల దూరంలో చైనా ఉండగానే, చైనా సైనికులు ఉన్నారన్నటువంటి వార్త వినగానే తేజ్పూర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరికన్నా ముందు పారిపోయారు. ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి, అప్పటి ప్రధానమంత్రి, అస్సాం ప్రజలారా ఈ కష్టకాలంలో మిమ్మల్ని మీ చేతిలో వదిలేస్తున్నాము, మై హార్ట్ గోజ్ అవుట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ అస్సాం, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఇంకా అని చెప్పేశారు. అక్కడి ప్రజల మనసుల్లో అది చాలా గాయంలాగా ఇప్పటికీ ఉంది. అంటే కష్టకాలం వచ్చినప్పుడు, మా పైన విదేశీ దాడి జరిగినప్పుడు ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకోదు, ప్రధానమంత్రి కూడా మా చేతులు వదిలేస్తాడు. అక్కడ అతిపెద్ద సమస్య రవాణా, రాకపోకలు లేవు. ఉదాహరణకి అస్సాం నుంచి మీకు నాగాలాండ్ వెళ్ళాలన్నట్టయితే 18 గంటలు బస్సు ప్రయాణం చేయాలి. ఓకే, బస్సు ప్రయాణం కూడా నడుము విరిగిపోయే బస్సు ప్రయాణం. మీకు సిల్చర్కి వెళ్ళాలంటే అస్సాంలోనే ఒక భాగం, సిల్చర్కి వెళ్ళడానికి మీకు గంటలు ప్రయాణం చేయవలసి ఉంది, మొత్తం రాత్రి అంతా ప్రయాణం చేయవలసి ఉంటుంది, చాలా బ్యాడ్ రూట్స్. ఓకే, ఈ పరిస్థితి మార్చి అక్కడ రాకపోకలు, అస్సాంలో దాదాపు 80% బ్రిడ్జెస్ చెక్కల వంతెనలు, కట్టెలతో చేసినటువంటి వంతెనలు. కొన్ని కొన్ని చోట్ల అయితే బస్సులని ఆపి, బస్సులో ప్రయాణికుల్ని దింపి, డ్రైవర్ అతి నిదానంగా బస్సును దాటించి ఈ ప్రయాణికులను నడిచి వచ్చి దానిలో ఎక్కుతారు. ఇటువంటి బ్రిడ్జెస్ని కాఠోర్ దలంగ్ అంటారు. కాఠ్ అంటే కర్ర, దలంగ్ అంటే వంతెన, చెక్క వంతెనలు. మీకు లోపల ఏరియాలకు వెళ్ళినట్టయితే ఇంటీరియర్ ఏరియాస్లో ఇది పరిస్థితి. కాబట్టి అస్సాంలో రవాణా సదుపాయాల్ని ఇంప్రూవ్ చేయటము అత్యవసరమైనటువంటిది. ముఖ్యంగా మిగతా దేశంతో కనెక్ట్ చేసేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇప్పుడు ఈ బొగీబీల్ బ్రిడ్జ్ ఉంది, బ్రహ్మపుత్ర నది మొత్తం అస్సాంని 2గా విభజిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు నుంచి మొదలుపెట్టి దుబ్రి గోల్పారా జిల్లా వరకు అది అలా ప్రవహిస్తుంది. దాని పైన ఉన్నటువంటి ప్రాంతాలకు, కింద ఉన్న ప్రాంతాలకు మధ్య పడవ మాత్రమే ప్రయాణ సాధనం. 4-4 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది పడవలో. ఓకే, కాబట్టి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పరిస్థితి చాలా విచిత్రం. ఒక ప్రాంతం నుంచి జిల్లా, ఆ ముఖ్యమంత్రి ఒక జిల్లా నుంచి తూర్పు వైపున జిల్లాకి వెళ్ళాలన్నట్లయితే ఆయన అస్సాంలో ప్రవేశించాలి, పడవెక్కాలి, పడవలో 4 గంటలు ప్రయాణం చేయాలి, ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ కాలినడక నడవాలి, తర్వాత బండి ఎక్కాలి, తర్వాత మళ్ళీ వెళ్ళి తన జిల్లాకి వెళ్ళాలి, అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించి తన జిల్లాకి వెళ్ళాలి. కాబట్టి ఈ బొగీబిల్ అనేటువంటి ప్లేస్లో ఈ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం చేస్తున్నారో, అది ఏషియా, భారతదేశంలోని అతి పొడవైనటువంటి బ్రిడ్జ్. 4.9 కిలోమీటర్ల పొడవు. మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ 4.1 కిలోమీటర్స్. ఓకే, దానికన్నా కూడా ఇది పెద్దది, దేశంలోని అతిపెద్ద వంతెన అవుతుంది, నదిపైన వంతెనగా ఇది ఉంటుంది. ఈ బొగీబిల్ వల్ల ప్రయాణ కాలము దాదాపు 10 గంటలు తగ్గిపోతుంది. అంటే మీకు రాకపోకలు, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి రావడం పోవడమే చాలా అసాధ్యంగా ఉన్నటువంటి పరిస్థితి అస్సాంలో ఉంది. మొన్ననే పోయిన ఈ సంవత్సరం ప్రారంభంలో సదియా నుంచి, సదియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జ్ని, అతి పొడవైనటువంటి బ్రిడ్జ్ సదియా చాపాఖువా బ్రిడ్జ్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రభుత్వము నార్త్ ఈస్ట్లో రవాణా సదుపాయాల్ని పెంచటము, రాకపోకల సదుపాయాల్ని పెంచటము దీనికి చాలా ప్రాధాన్యం ఇస్తోంది. నార్త్ ఈస్ట్ చాలా ముఖ్యమైనది మనకి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈస్ట్ ఏషియాతో, తూర్పు ఏషియా, ఆగ్నేయాసియాలో ఉన్నటువంటి దేశాలతో మన లావాదేవీలన్నీ కూడా రోడ్డు మార్గంలో జరగాలన్నట్టయితే అస్సాం కీలకమైంది. కాబట్టి అస్సాంలో రాకపోకలు సరిగ్గా ఉన్నట్టయితే, రవాణా మార్గాలు, ఉపరితల రవాణా సాధనాలు సరిగ్గా ఉన్నట్లయితే, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం ఈ రాష్ట్రాల్లో ఉన్నట్లయితే మనకి ఆగ్నేయాసియాకి వెళ్ళడానికి వీలవుతుంది. వాజ్పేయి టైంలో గంగా మెకాంగ్ ప్లాన్ అని ఒకటి తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి నది పేరు మెకాంగ్. మెకాంగ్ నది 4 దేశాల్లోంచి ప్రవహిస్తుంది, వియత్నాం, బర్మా, కంబోడియా, లావోస్, ఈ 4 దేశాల్లో ప్రవహిస్తుంది. అక్కడికి మనం రోడ్డు మార్గంలో వెళ్ళాలన్నట్లయితే, గంగను మెకాంగ్తో కలుపుతున్నాం అన్నటువంటి ఉద్దేశంతో వాజ్పేయి ఈ రోడ్డు మార్గాన్ని
ఆయన కల్పన చేశారు, ఆయన హీ విజువలైజ్ దట్. ఆ రోడ్డు కనుక నిర్మాణం కావాలన్నట్టయితే అస్సాంలో ఇటువంటి అనేక రోడ్ల నిర్మాణము, అనేక వంతెనల నిర్మాణము, అస్సాంలో ఈ రవాణా సదుపాయాన్ని పెంచడం చాలా అవసరం. మణిపూర్ మీదుగా బర్మాలోకి వెళ్ళడం, మిజోరాం మీదుగా బర్మాలోకి వెళ్ళగలగటం, బర్మా ద్వారా మనం ఆగ్నేయాసియాలో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేయవచ్చు. ఈరోజు చైనా నుంచి జర్మనీ వరకు 10 రోజులలో ప్రయాణం చేసి రోడ్డు మీద వెళ్లేందుకు కావలసినటువంటి రోడ్ల నిర్మాణం చేస్తుంది. ఆ రోడ్లు ఫంక్షనల్ పనిచేస్తున్నాయి, ట్రయల్ రన్ అయింది. పాకిస్తాన్ నుంచి నేరుగా సింక్యాంగ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి కాష్గర్ దాకా రోడ్ల నిర్మాణం చేశారు. కాబట్టి మన దేశంలో కూడా ఇటువంటి వంతెనలు, రోడ్ల నిర్మాణము జరిగినట్టయితే ఈశాన్యంలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశంతో మమేకమయ్యేటటువంటి వీలు కలుగుతుంది. రవాణా మార్గాలు పెరిగిన కొద్దీ అక్కడ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఈశాన్యం కూడా ఈనాడు వెనుకబడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఈనాడు మనం స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాము, భారతదేశంలో స్పెషల్ స్టేటస్ వచ్చే రాష్ట్రాలన్నీ ఈశాన్య భారతంలోనే ఉన్నాయి. కాబట్టి ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే అక్కడ స్పెషల్ స్టేటస్ని తీసేసి వాళ్ళని కూడా అందరితో కలపడానికి వీలవుతుంది. కాబట్టి ఈ వంతెనలు చాలా ముఖ్యమైనవి. బ్రహ్మపుత్ర నది మీద ఇప్పటికీ 5 వంతెనలు నిర్మాణమైనాయి. ఇది 5వ వంతెన. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు దాన్ని ఆయన ఇనాగ్రేట్ చేస్తున్నారు. తమాషా ఏంటంటే, మన సమాజము దీనిని ఒక విజయంగా భావించి ఆనందించడానికి బదులు దీని పేరు ఏముండాలన్న విషయం మీద కొట్లాడుకుంటున్నారు. అస్సాంలో నుండి తాయోహంలో దీని పేరు చావ్లోంగ్ సుఖఫా బ్రిడ్జ్ అనే పేరు పెట్టమంటున్నారు. దేవ్రీ తెగకు చెందిన వాళ్ళు దీని భీంబర్ దేవ్రీ పేరు పెట్టమంటున్నారు. మిస్సింగ్ తెగకు చెందినటువంటి వాళ్ళు షహీద్ కమలామిరి పేరు పెట్టమంటున్నారు. ఉగ్రవాద సంస్థ అల్ఫా దీనికి విష్ణు జ్యోతి బ్రిడ్జ్ అని పేరు పెట్టమంటోంది. మరికొందరు దీన్ని జాన్ బెర్రీ వైట్ రోడ్ అని పేరు పెట్టమంటున్నారు. ఇలా రకరకాల మనం వాదించుకుంటున్నది, కొట్లాడుకుంటున్నది ఇటువంటి విషయాల్లో, అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఈ దేశ ప్రజానీకము భాగస్వాములు కావాలిటువంటి చిన్న చిన్న విషయాల్లో భాగస్వాములు అయ్యే కన్నా కూడాను నార్త్ ఈస్ట్లో ప్రాంతాలను, హృదయాలను కలిపేందుకు ఈ వంతెనలు పనిచేస్తాయి. వీటిని ఆ దృక్పథంతో చూడవలసిన అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ దాన్ని ఈరోజు జాతికి అంకితం చేస్తున్నారు. ఇది చాలా మనందరం కూడా గర్వపడవలసినటువంటి విషయం.